ప్రజల వాహనాల చలాన్లు పెండింగ్ లో ఉంటే పోలీసులు ముక్కుపిండి వసూలు చేస్తారు. ఎక్కువ మొత్తంలో చలాన్లు పెండింగ్ లో ఉంటే కనీసం సగమైనా చెల్లించనిదే వాహనాన్ని కదలనివ్వరు. అదే ఉన్నతాధికారుల వాహనాలైతే మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడరు. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ అధికారికి వాహనంపై ఒకటి రెండు కాదు ఏకంగా 9 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. జిల్లా అదనపు కలెక్టర్కు చెందిన వాహనం TS17C7299 నెంబర్ కారుకు జిల్లా బార్డర్లోనే కాదు హైదరాబాద్లోనూ భారీగా ఫైన్లు పడ్డాయి. అన్ని ఫైన్లు ఓవర్ స్పీడ్కు చెందినవే. 9 చలాన్లు కలిపి 9,315 రూపాయల మేర బకాయిలు ఉన్నాయి. ఒక్కో చలాన్పై 1,000 రూపాయలతో పాటు 35 రూపాయల సర్వీస్ ట్యాక్స్ ఉంది. పోలీసులు సాధారణ ప్రజలను ఒకలా అధికారులను మరోలా చూస్తున్నారు. ప్రభుత్వ వాహనాలపై వేసే చలాన్లను వసూలు చేయకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేగం వద్దు, ప్రాణం వద్దు అని చెప్పే అధికారులే అతి వేగంతో వెళ్తూ ఫైన్ల బారిన పడుతున్నారు. గతంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనానికి ఇలాగే ఫైన్లు పెండింగ్లో ఉంటే పోలీసు శాఖ క్లియరెన్స్ చేయలేదని, టెక్నికల్ సమస్యల వల్లే చలాన్లు పెండింగ్లో కనిపించాయని అధికారులు వివరణ ఇచ్చారు. అదనపు కలెక్టర్ వాహనానికి కూడా చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఏడాదిగా తన వాహనానికి ఉన్న పెండింగ్ చలాన్లు చూసుకోకుండా అదనపు కలెక్టర్ నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పెండింగ్ చలాన్లపై అటు కలెక్టరేట్ అధికారులు ఇటు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.